ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి సినిమా కథలు ఎలా నడుస్తున్నాయి అవి? సినిమా లూనా డియర్ కామ్రేడ్ దెబ్బకి అందరూ కామ్ అయిపోయారు కదా. సింగిల్ మ్యాన్ షో చేస్తున్నాడు మన విజయ్ దేవరకొండ. అవును సార్, డియర్ కామ్రేడ్ కి ఒక ఫ్రైడే సింగిల్ గా వదిలేసినట్టున్నారు. యా సోలోగా వచ్చాడు. ఏం సార్ సినిమాలు ఏం లేవా, లేకపోతే డియర్ కామ్రేడ్ కి మన రౌడీకి భయపడ్డారా? భయం అంటే భయం అనే అనొచ్చు, కాకపోతే అంత పెద్ద వర్డ్ కూడా యూజ్ చేయక్కర్లేదండి. కాకపోతే విజయ్ చాలా క్రేజీ హీరో కదా, అతనితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతనే కొంచెం ముందంజలో ఉంటాడు, కొంచెం ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు అనమాట. అలాగే ఈ రౌడీకి రౌడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువైపోయారు కదా. వాట్సాప్ మై డియర్ రౌడీ ఫెలోస్ అంటూ ఉంటారు. సో ఫ్యాన్స్ కూడా కోట్లల్లో ఉన్నారు. సో ఈ హీరోతో ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకున్నారు. అది అలా జరిగింది. ఓవరాల్గా అయితే మన రౌడీ క్రేజ్ ఫుల్గా ఉంది అని అంటారు, అంతేగా? అండ్ ఉంది, అండ్ రిజల్ట్ కూడా దుమ్ము లేపుతోంది కదా. అవును సార్, అసలు ఏమన్నా ఎమోషనా సార్? నిజంగా కొన్ని సీన్లో అయితే చంపేశాడు. యా అండి, విజయ్ దేవరకొండ ఆ యాంగర్, ఆ సాడ్నెస్, ఈ ఎమోషన్స్ని చూపించడంలో నాకు నేనే పోటీ అనే రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నాడు. నిజంగా చాలా బాగా చేస్తున్నాడు అండి. అండ్ అలాగే రష్మిక కూడా ఇరగదీస్తుందండి. ఆ క్యూట్నెస్, ఆ ఇన్నోసెంట్, తర్వాత ఆ మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ప్లే చేసింది రష్మిక. సూపర్ అండి. అవును సార్, నేను కూడా ఐ లవ్ రష్మిక. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను రష్మికతో పోలుస్తున్నారు. అడ్డమైన సెత్తంతా ఇనాల్సి వస్తుంది. ఏం సార్, మీకు రష్మిక నచ్చదా ఏంటి, ఫేస్ ఎలా పెట్టారు? నా కర్మ కాకపోతే ఎంత చెత్త వినాల్సి వస్తుందో, వదిలేయండి. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి, మన ఇస్మార్ట్ పూరితో మన డియర్ కామ్రేడ్ విజయ్ దేవర్ కూడా కలుస్తున్నారా, ఐ మీన్ కలిసి పనిచేస్తున్నారా? ఆల్రెడీ చేస్తున్నారు కదండి. చేస్తున్నారా? అవునా? ఎక్కడ సార్? ఎక్కడ న్యూస్ వినలేదు. అంటే చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమా చేస్తున్నారు అనేది కాదండి, వాళ్ళిద్దరూ కలిసి పైసా వసూలు పనిలో ఉన్నారు కదా. థియేటర్ దగ్గర నువ్వెంత నేనెంత అనే రేంజ్లో పైసల్ని వసూలు చేస్తున్నారు ఎవరెవరి సినిమాలతో వాళ్ళు. అంటే మీరు అనేది రెండు సినిమాలు కలిసి ఒకేసారి పైసా వసూలు చేస్తున్నాయని, అంతే కదా? అంతేనండి. సార్ పరిహాసాలు ఆపండి సార్, విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ ఇద్దరు కలిసి ఒకే సినిమా చేస్తున్నారా లేదా? కొంతమంది చేస్తున్నారని, కొంతమంది చేయట్లేదని ఏంటేంటో వింటున్నాం. మరి న్యూస్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, క్లారిటీ ఎంత ఉంది, క్లారిటీ లేకుండా ఎంత ఉంది న్యూస్లో? ఇవాళ మనం నిజాన్ని నిగ్గు తేలుద్దాం సార్. మీరు యాంకర్ గా అంటే న్యూస్ ప్రెజెంటర్ గా బాగుండేలా ఉన్నారు. ఇదిగో ఈ లాగ్లు నేను భరించలేను. న్యూస్ ని న్యూస్ సెన్స్ లేకుండా న్యూస్ సెన్స్ తో చెప్పండి. యా ఓకే అండి, కమింగ్ టు ద పాయింట్, విజయ్ దేవరకొండతో జనగణమణ అనే సినిమా చేస్తున్నారా అనే దాని గురించే కదా మీరు అడిగేది. యా ఎగ్జాక్ట్లీ అండి. ఆ మధ్య ఇదే సినిమాని మహేష్ బాబుతో అనుకున్నారు, బట్ ఆ కాంబినేషన్ పెళ్ళైనట్టేగా. అంటే పూరి వరుస చూస్తుంటే జనగణమణ అనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని మహేష్ బాబుతో చేయకపోవచ్చు అని అనుకోవచ్చు. నిజమే సార్, బట్ క్లారిటీ కోసం పూరి జగన్నాథ్ ఏమన్నారో ఇంకోసారి చూద్దాం. బయట ఏంటమ్మా? మహేష్ మహేష్ అంటుంటారు, బట్ నేను ఊరికి అడిగారు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నా. నా సినిమా ఏదైనా ఫ్లాప్ అయిన రోజు కూడా లేదండి, ఎవ్రీడే నాకు మెసేజ్లు వస్తాయి మహేష్ బాబు ఫ్యాన్స్ దగ్గర నుంచి, నా జనగణమణ చేయన్నా మహేష్తో చేయన్నా అని. ఆవిడ పాపం నేను మహేష్తో రెండు మంచి సినిమా చేశాను అని వాళ్ళకి అభిమానం ఏదో ఉంటుంది, మొత్తం ఎవ్రీడే అడుగుతుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, మహేష్ నేను హిట్లో ఉంటేనే చేస్తాను. సో నేను చాలాసార్లు చెప్తాను మహేష్ ఫ్యాన్స్ కోసం, నాకు మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ ఇస్తున్నాను. అట్లీస్ట్ వాళ్ళ మీద నా మీద ఎంతో నమ్మకం ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది వాళ్ళకి. పూరి మాటలు చూస్తూ ఉంటే జనగణమనని మహేష్ బాబుతో చేయకపోవచ్చు, అండ్ అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ని తను వదలకపోవచ్చు, అందులో నో డౌట్. అవును సార్, పూరి కదా ఆయన అసలు తగ్గడు, కాకపోతే మహేష్ బాబు పూరి జగన్నాథ్ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారు. మరి ఫ్యాన్స్ ఏమో వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే మా మహేష్కి బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ వస్తుందని ఆశపడుతున్నారు పాపం. మీరేంటండి ఫ్యాన్స్ కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు, తప్పలేదులేండి, ఆ మాత్రం ఫీల్ అవ్వచ్చు. ఫ్యాన్స్కి భారీ హిట్లు ఇచ్చాడు, రెండు భారీ హిట్లు ఇచ్చాడు. సో ఫ్యాన్స్ ఆ మాత్రం ఫీల్ అవ్వడం కోరుకోవడంలో తప్పలేదు కదా. ఓకే సార్, ఈ పాయింట్ అయితే ఇక్కడ వదిలేద్దాం. మరి మన విజయ్ దేవరకొండ మ్యాటర్ ఏంటి అండి? యాక్చువల్గా అయితే ఇవి కొంచెం పై పైన మాటలానే అనిపిస్తున్నాయి, బట్ ఇందులో కొంచెం నిజం ఉంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయ్యి జనగణమణ అనే ప్రాజెక్ట్ కనుక చేస్తే అది మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అవుతుందండి, అందులో నో డౌట్. అంతేనంటారా? అదేటండి మీరు ఎలా మాట్లాడతారు? ఇటు పూరి అంటే ఎవరు, ఒక కమర్షియల్ డైరెక్టర్, ఆయన హీరోస్ ఎలా ఉంటారు అసలు? పాప అదిరిపోతారు. కమర్షియల్ మాస్ హీరోస్, సోషల్ ఎలిమెంట్స్, కమర్షియల్ మూవీస్, అసలు పూరి హీరోస్ ఎలా ఉంటారు? మంచి రెబలిజంతో ఉంటారు. యా సార్ నిజమే. ఇక విజయ్ దేవరకొండ అండి, బాబా అసలు ఎట్లాంటి హీరో అండి, యాటిట్యూడ్ కా బాప్ విజయ్ దేవరకొండ అండ్ పూరి.
వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి, పగిలిపోదు బాక్స్ ఆఫీస్. అవును సార్, ఇద్దరు కలిస్తే బాగుంటుంది కదా. పూరి కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది అండ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సే ఉంది సార్. అండి అవ్వచ్చు, అయితే పూరి సినిమా కోసం విజయ్ దేవరకొండ ఒక పెద్ద డైరెక్టర్ సినిమాని కూడా పక్కన పెట్టాడట. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయితే అదిరిపోతుంది, దుమ్ము దుమ్మే. ఏదో సార్ మీ స్టైల్లో చెప్పండి. అంతేనండి, మన పూరి జగన్నాథ్ అండ్ విజయ్ దేవరకొండ కలిస్తే, వాళ్ళిద్దరు కలిసి జనగణమన చేస్తే దుమ్ము దుమ్మే, అందులో నో డౌట్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.